మాజీ ఎంపీ సబ్బం హరి రీసెంట్గా మీడియా సమావేశం ఒకటి నిర్వహించి స్పీకర్ తమ్మినేని పైన ఫైర్ అయ్యారు. రీసెంట్గా స్పీకర్ తమ్మినేని తిరుమలలో న్యాయస్థానాలపైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. న్యాయస్థానాల జోక్యం ఎక్కువైందని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాలు కాదనే హక్కు కోర్టులకు లేదని, వాళ్లే అక్కడి నుంచి పరిపాలించుకోవచ్చు కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై అన్ని వైపుల నుంచి అభ్యంతరాలు ఎదురవుతున్న సమయంలో మాజీ ఎంపీ సబ్బం హరి మీడియా సమావేశం పెట్టారు. స్పీకర్ వైఖరిపైన అభ్యంతరం తెలిపారు. ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనిది ఏపీలోనే కోర్టులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయి? 30 ఏళ్లలో ఎప్పుడు లేని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. కోర్టు తప్పించి వేరే ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. కోర్టుకు ఏపీ ప్రభుత్వం ఎందుకు వెళ్ళిందో తెలియదా? ఇంగ్లీష్ మీడియం పెట్టొద్దని ఎవరూ అనట్లేదు. రాజధాని కోసం రైతులు త్యాగాలు చేస్తే అది శ్మశానం అంటారా? వేలాది ఎకరాలు ఇచ్చినటువంటి వారికి అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లకూడదా? హక్కులను కోల్పోతున్న ప్రజలు కోర్టుకు వెళ్లడం తప్ప ఏపీలో మాత్రం పంచాయతీ భవనాలకి పార్టీ రంగులు వేశారు. వీటన్నిటిపైన ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. అక్కడ జగన్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్పీకర్ తమ్మినేని తన పని తాను చేస్తే సరిపోతుంది. అసెంబ్లీ వరకు వెళ్తే మాత్రమే స్పీకర్కి అధికారాలు ఉంటాయి. కోర్టుల తీర్పుపై వ్యాఖ్యలు చేయడం స్పీకర్కి తగదు. కోర్టులని బ్లాక్మెయిల్ చేసేలా స్పీకర్ వ్యాఖ్యలు ఉన్నాయి. లా చదివినంత మాత్రాన తమ్మినేనికి అంతా తెలిసినట్టు కాదు. స్పీకర్ తన పరిధిలో తెలుసుకుని మాట్లాడారు. పదే పదే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. తమ్మినేని రాజ్యాంగ శక్తిగా భావిస్తే తప్పు చేయడమే అవుతుంది. చాలా మేధావు అనుకుని మాట్లాడడం తప్పు. కోర్టుకి అధికారం ఉంటే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసినా తప్పులేదు. రద్దు చేయమన్న ఉద్దేశం కాదు. కోర్టులని బ్లాక్మెయిల్ చేసేలా స్పీకర్ వ్యాఖ్యలు చేయడం తగదు. మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలనుకుంటే స్పీకర్ పదవిని వదిలేయాలి. మీ సీఎంని అడిగి మంత్రి పదవి ఏదైనా తీసుకొని మాట్లాడాలి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు కోర్టుకు వెళ్తారు. కోర్టులు ఏ పని చేసుకుని ఇవ్వడం లేదనడం సరికాదు. ఈ విధంగా తమ్మినేని మాట్లాడితే ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారని సబ్బం హరి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సబ్బం హరి చెప్పింది కరెక్ట్ అని అనుకుంటే కింద ఉన్నటువంటి షేర్ బటన్ ఉపయోగించి వాట్సాప్, ఫేస్బుక్లో ఈ వీడియోని షేర్ చేయండి.